విజయనగరం పైడితల్లమ్మ సిరిమాను జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టు నేడు గుర్తించారు. ఆలయ ప్రధాన పూజారైన వెంకట్రావుకు అమ్మవారి స్వప్నంలో కనిపించి విజయనగరం జిల్లా జామి మండలం బలరామపురంలో సిరిమాను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అమ్మవారు చెప్పిన చోట సిరిమాను చెట్టును గుర్తించి బొట్టు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 12వ తేదీన సిరిమాను చెట్టుకు మానుగా మలిచి విజయనగరంలో ఉన్న హుకుంపేటకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా దేవాలయ అధికారులు తెలియజేశారు. సిరిమాను చెట్టుకు పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. బలరాంపురం గ్రామంలో నాకు కలలో అమ్మవారు స్వప్నమై ఇక్కడ పెంట చిన్ననాయుడు తమిళనాయుడు అప్పలనాయుడు వారి గ్రామంలో వారి కళంలో కొరడం జరిగింది. ఇక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఎంతో సంతోషించారు. వెంటనే మీరు ఈ కార్యక్రమాన్ని మంచి మొత్తాన్ని చేసి తీసుకుని వెళ్ళమని చెప్పారు. అలాగే మా పూర్వీకులు కూడా ఇంతకుముందు ఎప్పుడో 30 సంవత్సరాల్లో ఎప్పుడో కోరిందట వాళ్ళు కూడా అది మేము కూడా ఎద్దుల బండి ఇచ్చి అక్కడికి పంపించడం జరిగిందని వాళ్ళు ఎంతో సంతోషించి అమ్మవారి భక్తి ప్రభావంగా ఏర్పాటు చేశారు. రేపు 12వ తారీఖున శుభముహూర్తన 9:15 నిమిషాలకి ఈ చెట్టు నరికే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజు కూడా ఈ చెట్టు నరికేసి మా ఒకంపేటకి తరలి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈ సినిమానోత్సవానికి అందరూ దర్శించుకుని ఆ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తాం. ఈ సంవత్సరం ప్రమాదమే 60 అడుగులు సుమారుగా ఉంటుందని మేము భావిస్తాం.